मीदा मोत्तंगा रुद्देसी ओका गंदरगोळान्नि प्रजल्लो सृष्टिंचालनेटुवंटि मनस्तत्वं चंद्रबाबु नायडु गारिकि अदे विधंगा वारिनि बलपरुस्तुन्नटुवंटि येल्लो मीडियाकि अलांटि उद्देश्यालतो मुंदुकु वेळ्तुन्नट्टुगा कनिपिस्ता उन्नदि। ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నా శాఖకు సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఒక టెండర్లో ఒక షరతు పెట్టారని అది ఒకే ఒక ప్రాంతంలో బాపట్ల డ్రైనేజ్ డివిజన్లో 13 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక టెండర్లో దాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఏమవటం జరిగిందంటే ఫండ్స్ అవైలబిలిటీని చూసుకొని మీరు టెండర్లు పిలవండి అవైలబిలిటీ లేకకుండా మీరు టెండర్లు పిలిస్తే మళ్ళ బిల్స్ చెల్లించేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ చెప్తే అక్కడ ఒక్కరు మాత్రం ఎందుకనో అది చట్టరీత్యా సరైంది కాదు అయినా ఇండివిడ్యువల్ గా డిసిషన్ తీసుకొని ఆయన ఆ రకమైనటువంటి ఒక షరతును పెట్టారు అది రైట్ అని దాన్ని సపోర్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు అది మా దృష్టిలో లేదు దాన్ని అసలు రాష్ట్రమంతా అప్పుడు పోలైపోయినట్టు రాష్ట్రమంతా బిల్లులు ఎగ్గొట్టేస్తున్నట్టు రాష్ట్రమంతా సర్కులు పెడుతున్నట్టు ఒక పత్రికలో ఫ్రంట్ పేజీలో రాయడం చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాన్ని ట్విట్ చేయడం ఇవన్నీ ఏదో ఒక గందరగోళం రాష్ట్రంలో గందరగోళం జరిగిపోతుందనేటువంటి మాట చెప్పాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు। చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయి సమయానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేలారు ఎంత మందికి ఎగ్గొట్టారు ఇన్ని అప్పులు పెట్టైనా ఇన్ని ఎగ్గొట్టినైనా ఆయన వాళ్ళ నీతులు చెప్పేట పరిస్థితికి రావటం అంటే చాలా ఆశ్యాస్పదమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను। ఒక్కసారి ఆయన పెట్టినటువంటి బాకీలను ప్రభుత్వం నుంచి దిగిపోయేటప్పుడు ఆయన దింపేసే సమయానికి పెట్టినటువంటి వేల కోట్ల బాకీలను జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని తీర్చినటువంటి కొన్ని మీ దృష్టిలోకి నేను తీసుకొస్తాను। అదేంటంటే గత ప్రభుత్వం 2019 లో దిగిపోయేసరికి ఒక్క బిల్లులు 40,000 కోట్ల రూపాయలు చెల్లించుకోకుండా దిగిపోయారు। అలాగే విద్యుత్ డిస్కామ్ కు సంబంధించినటువంటి బిల్లులు బకాయిలు 20,000 కోట్ల రూపాయలు చెల్లించుకోకుండా పేరుకు పెట్టుకుపోయారు। అదే విధంగా ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు 1,880 కోట్ల రూపాయలు అలాగే ధాన్యం సేకరించినటువంటి బకాయిలు రైతులకు ఇవ్వకోకుండా ఉన్నటువంటివి 960 కోట్ల రూపాయలు విత్తనాల సబ్సిడీలు విత్తనాల సబ్సిడీకి కూడా ఇవ్వకోకుండా సుమారుగా 963 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్ల రూపాయలు రైతులకు విద్యుత్ సబ్సిడీ బకాయిలు 9,000 కోట్లు అదే విధంగా రైతుకు సున్నా వడ్డీ బకాయిలు 1,218 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 1,100 కోట్ల రూపాయలు మరణించిన రైతులకు ఎక్స్గ్రేషియో మరణించినటువంటి రైతులకు ఇచ్చేటువంటి బకాయిలు 23.45 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు చెల్లించవలసినటువంటి కరెంట్ బిల్లులకు చెల్లించవలసినటువంటి బకాయిలు 3,480 కోట్ల రూపాయలు అగ్రి గోల్డ్ బకాయిలు 264 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా బాకీలు పెట్టి దిగిపోయాయి। జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెట్టిపోతే వాటిని తీర్చేటటువంటి పనిలో జగన్ మోహన్ రెడ్డి గారు నిమగ్నమై ఇవన్నీ తీర్చినటువంటి సందర్భం ఇంకా తీర్చవలసినవి కూడా చాలా ఉండి ఉండవచ్చు। ఇంత దివాలా తీసినటువంటి ప్రభుత్వం ఆయన దివాలా తీసి మాకు అప్పచెప్పినటువంటి ప్రభుత్వాన్ని మేము నడుపుతా ఉన్నాం దానికి మా మీద ఎప్పటికప్పుడు ఏదో ఒకటి విమర్శ చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు। అంతేవిధంగా ఇప్పుడు బిల్లులు ఎగ్గొట్టడం నేరం గాని కాస్త ఆలస్యంగా ఇస్తే నేరం ఎలా అవుతుందో నాకు అర్థం కాల ఆలస్యంగా ఇస్తున్నారు బిల్లులు చెల్లించలేదు ఏమైనా ఎగ్గొడుతున్నారు బిల్లులు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఎగ్గొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరయ్యా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు। ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి 87,612 కోట్ల వ్యాపార రుణాలను నేను తీర్చేస్తాను రాంగానే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చాడండి। రైతు ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయింది మాయ మాటలు చెప్పి హామీ ఇచ్చి ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వుడు చంద్రబాబు నాయుడు గారు అంతే కాదు
డోక్రా మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు కూడా తీరుస్తానని చెప్పి ఎగ్గొట్టి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ చెప్తున్నాడు ఏపీ బ్రాండ్కి ఏదో అన్యాయం జరిగిపోతున్నాడు. నువ్వు చేసిన పనులు నాకు అర్థం కాలేదు. ఏపీ బ్రాండ్ని దెబ్బతీయడానికి నువ్వు చేసినటువంటి పనులు మంచివా? ఏపీ బ్రాండ్ని ఏమన్నా పెంచాయా? ఇన్ని అప్పులు చేశావు, ఇన్ని దొంగ మాటలు చెప్పావు, ఎంతమందికి ఎగ్గొట్టావు, ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కార్యక్రమంలో పడ్డాడు. 3 సంవత్సరాల పాటు అద్భుతమైన పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎంత చక్కని పరిపాలన మేము చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చిత్తశుద్ధిగా బకాయిలు తీర్చడమే కాదు, ప్రభుత్వం కరోనా సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా మేము చేసినటువంటి ప్రభుత్వం ఇది. సుమారుగా 1,51,50,00,000 రూపాయలు ఇవాళ ప్రజలకి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ప్రభుత్వం. దీన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు విమర్శించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన ఆ మహానాడులో నేనేదో చాలా బలపడిపోయాను, మహాబలుని అయిపోయానని ఫోజు పెడుతున్నాడు. మహాబలుని అయితే సరే, ఆత్మకూరులో నువ్వు పోటీ చేయలేకపోవచ్చు. ఏదో సెంటిమెంట్ పెడుతున్నావు కదా, ఆత్మకూరులో ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే నేను పోటీ చేయను అన్నాను, కానీ నాకు బలం లేక కాదు అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. చెప్పు మరి, నేను సింగిల్ గా వెళ్తాను, నాకెవరూ అవసరం లేదు, నాకు బ్రహ్మాండమైన బలం ఉంది, ఒక్కనే జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను కూడా ఒక్కనే పోటీ చేస్తానని చెప్పేటటువంటి దమ్ము నీకు లేదు అంటే నువ్వు మహానాడులో వచ్చిన బలం అది బలం కాదు, వాపు. ఎందుకంటే వాళ్ళని వెళ్ళి పిలుచుకున్నావు, బాగా డబ్బులు ఖర్చు పెట్టావు, తీసుకొచ్చి తొడగొట్టే వాళ్ళని ప్రదర్శన చేశావు, బూతులు తీసుకునే వాళ్ళ ప్రదర్శన చేశావు, చేసి అద్భుతంగా పెరిగిపోయింది, అమోఘంగా పెరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, చిత్తు చిత్తుగా ఓడిపోతారని ప్రగల్భాలు పలికేటటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, నేను ఒక్కనే పోటీ చేస్తాను, నేను తొడగొట్టు, నువ్వు కానీ మీ అబ్బాయి కానీ అది మాత్రం కొట్టలేరు పాపం. ఎందుకంటే ఏదో ఆత్మగురు గురించి తప్పించుకోవచ్చు, కానీ రాబోయే ఎన్నికల్లో మీరు సింగిల్ గా పోటీ చేసే సత్తా మీకు లేదు, అందరూ కలిసి వచ్చినా గెలిచే సత్తా అంతకంటే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ వచ్చారు. నిన్న ఈరోజు ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు షెకావత్ గారిని, నిర్మలా సీతారామ గారిని, అమిత్ షా గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలను తొందరగా తీర్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలనేటువంటి పద్ధతుల్లో వారు అనేక మందితో చర్చించారు. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ లోటును తక్షణమే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశం, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి మన విద్యుత్ బాకీలు 6,000 కోట్ల పైచులు వాటిని కూడా త్వరగా ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో, అలా కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, కొత్తగా వైద్య కళాశాలకు పర్మిషన్ కానివ్వండి, వీటితో పాటుగా అతి ముఖ్యమైనటువంటిది పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. ఇది జాతీయ ప్రాజెక్ట్, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డబ్బు వారివ్వాలి. దానిలో రివైజ్ ఎస్టిమేషన్స్ వేసి సవరించిన అంచనాలు సుమారుగా 55,000 కోట్ల పైచులకు 55,548 కోట్ల రూపాయలు ఇవాళ మనం రివైజ్ చేసి పంపించాం. ఇది ఆమోదం ఇంతవరకు పొందలేదు, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం. దాంతోపాటుగా మనం ఇక్కడ పనులు ఆపుకోకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి సుమారుగా ఇప్పుడు 2,600 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి, కానీ ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం, కానీ పనులు ఆగకూడదనే ఉద్దేశంతో ఇచ్చాం. దానికి సంబంధించి కూడా త్వరితగతిన ఆ బకాయిలు కూడా మాకు త్వరితలో సాధ్యమైన తొందరలో మీరు పంపిస్తే మరింత వేగవంతంగా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, వారు డబ్బు ఇవ్వాలి, మనం డబ్బు ఖర్చు పెట్టాలి, ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టిన డబ్బు మనం వారు చెప్పాలి. దీని మీద ఏం చేశారంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న కలిసినప్పుడు మాకు మేము బిల్లులు చెల్లించిన తర్వాత మీరు ఇవ్వటం కాదు, ముందుగా మీరు అడ్వాన్స్ చేయండి మాకు,
మేము 80% పన్ను పూర్తయిపోయిన తర్వాత మిగతా బైకాన్ని మళ్ళీ అడ్వాన్స్ చేయండి. ఈ విధంగా చేయటం వలన డబ్బు కోసం వెతుక్కోకుండా త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. దానితో పాటు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో డైరెక్ట్ గా వారి అకౌంట్ లో వేసే విధంగా మీరు చేయండి. మధ్యలో మిస్ అప్రోప్రియేషన్ జరగకుండా ఉంటుంది, డైరెక్ట్ గా వారికి చేరుతుంది. ఆ సిస్టమ్ని మీరు అనుసరించమని మొన్న షకావత్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా షకావత్ గారికి అదేవిధంగా మంత్రివర్గ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని మంచి ఫలితాలు వస్తాయని కూడా మేము ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు తరచూ మాట్లాడుతూ ఉన్నారు ఏమని, ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం బలైపోయింది. ఏ ప్రభుత్వం వైఫల్యం వల్ల బలైపోయిందో నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ గురించి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహానాడులో కూడా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం రివర్స్ టెండరింగ్ అనేటువంటి మాట మాట్లాడారు. పెద్ద అబద్ధం అని మనకు చేస్తున్నాం. అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు లేరని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడానికి కారణం చాలా సింపుల్ గా ఒకే ఒక అంశం. మీరు దయచేసి ప్రజలు కానీ మేధావులు కానీ ఆలోచించమని మనవి చేస్తున్నా. వాట్ ఈజ్ డయాఫ్రమ్ వాల్? ఇప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్, ఎలా కట్టాలి డయాఫ్రమ్ వాల్? దీని మీద గూగుల్లో సెర్చ్ చేస్తే మీ అందరికీ అర్థమవుతుంది. కాఫర్ డ్యామ్ కంప్లీట్లీ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటి తీరు వలన ఇవాళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. ఇది చెప్పరు, రివర్స్ టెండరింగ్ అంటారు, నాకు అర్థం కాలేదు. కాఫర్ డ్యాములు కట్టకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి చివరికి వరద వచ్చి అవి డయాఫ్రమ్ వాల్ మీద నుంచి ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిందని అందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రివర్స్ టెండరింగ్ వల్ల పోతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశమని కూడా మనవి చేస్తున్నా. ఇది నిజంగా జాతికి వారు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, భారతదేశంలోనే పెద్ద ప్రాజెక్టు, దానితో పాటు ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్ లాంటిది. అలాంటి పెద్ద ప్రాజెక్టులో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ కట్టి ఆ డయాఫ్రమ్ వాల్కు సరైనటువంటి రక్షణ కవచాన్ని ఇవ్వకోకుండా ఏదైతే కాఫర్ డ్యామ్ ఉందో దాన్ని కట్టకోకుండా దాన్ని వదిలేసి వెళ్ళినటువంటి పాపం వలన ఇది దెబ్బతినిపోయింది. ఇదే మన దేశంలో అయితే సరిపోతుంది, కానీ ఇంకా కాస్త స్ట్రిక్ట్గా ఉండే దేశాల్లో అయితే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఊరేసేవాళ్ళని కూడా మనం చేస్తున్నాం. ఈ ఉమాని కూడా ఊరేసేవాళ్ళు. 400 కోట్ల రూపాయలు గంగపాలైంది, మళ్ళా టైం పోయింది. ఇంత తప్పిదం బహుశా ఎవరు చేయలేని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంత ఘోరమైన తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మానవ బుకాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారికి డయాఫ్రమ్ వాలంటే తెలియదు, అంబటి రామబాబు గారికి డయాఫ్రమ్ వాలంటే తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, మాకు డయాఫ్రమ్ వాలంటే తెలియకపోతే తెలుసుకుంటాం, కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయడానికి మేము ఇప్పుడు సిద్ధంగా లేవని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి జాతికి నష్టం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు గారు, నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ప్రగల్భాలు పలికారండి ఉమామహేశ్వరరావు గారు? మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఇప్పుడు పూర్తి చేస్తాను, ఇవాళ అంటున్నాడు. కొత్త ముఖ్యమంత్రి గారు చేతులెత్తేశాడు, కొత్త మంత్రి గారు చేతులెత్తేశాడు. కొత్త మంత్రి గారు డేట్ చెప్పడం లేదు. నువ్వు చెప్పి ఏం చేసేవే డేటు? ఏం చెప్పాడు డేటు ఒకసారి చూపిస్తా. చూశారుగా, మళ్ళా ఇప్పుడు మళ్ళా చూపిస్తా. ఇది శాసనసభలో ఆ రోజున ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమాగారు శాసనసభలో చేసినటువంటి ఛాలెంజ్. మళ్ళా మీరు అందరూ చూసింటారు, మళ్ళా ఉమామహేశ్వర గారు కూడా ఎక్కడో నిద్రపోతూ ఉంటాడు, మళ్ళా చూడమని కూడా మనవి చేస్తున్నా. ఈ దేశ చరిత్రలో నిలబడతాడు, రాసి పెట్టుకో,
నీ సాక్ష్య పత్రికలో చానకొల. అది రాసి పెట్టుకోవాలంట సాక్ష్య పత్రికలో. ఏమని? అపర భగీరథుడుగా చంద్రబాబు నాయుడు గారు నిలబడతారంట. అయ్యా, అపర భగీరథుడుగా నిలబడ్డాడా? అపర భగీరథుడుగా నిలబడ్డాడో, భికారిలాగా నిలబడ్డాడో, లేకపోతే నువ్వు మైలవరంలో భికారిగా నిలబడ్డావో? చూశాంగా ఈయనంట నన్ను రాంబాబు గారు, రాంబాబు గారు కూడా రాంబాబు డేట్ చెప్పట్లేదు, చేతులు పైకెత్తేశాడు. నువ్వయ్యా డేట్ చెప్పి చేతులు పైకెత్తావు, కాళ్ళు పైకెత్తావు. నువ్వే కాదు, చంద్రబాబు చేతులు పైకెత్తించావు. డేట్ చెప్పి రాసుకో సాక్షిలో అని ప్రగల్భాలు పలికినటువంటి ఓ మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఏమయ్యావు? దీనికి సమాధానం ఇప్పుడు చెప్పారా? అప్పుడప్పుడు ఈనాడు నన్ను ప్రశ్నిస్తున్నారు అవి, ఈయన అడగమంటున్నా నేను. ఏమండి ఉమా గారు, మీరు డేట్ చెప్పి ఎందుకు పారిపోయారు? దీనికి ఏమిటి సమాధానం? చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. అదేమంటే నేను ముఖ్యమంత్రితో చర్చకు వస్తా జగన్మోహన్ రెడ్డి గారితో, లేదా రైతులను పంపిస్తా దీనికి సమాధానం చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చకి వస్తా అని సవాల్ చేయి. దీనికి సమాధానం చెప్పు. దీనికి సమాధానం చెప్పలేడు. ఉన్నప్పుడు మాత్రం సొరకాయలు కోసాడు, కోసలు కోసి పారేశాడు. మేము 72% పూర్తి చేశాం. డయాఫ్రామ్ వాళ్ళు రివర్స్ టెండరింగ్ వల్ల పోయింది. నవ్వుతారా ఎవరైనా? డయాఫ్రామ్ వాళ్ళు పోవడానికి ప్రధానమైన కారణం మీరు చేసిన తప్పిదం. స్పిల్వే, డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యామ్, రీహాబిలిటేషన్ అన్ని సైమల్టేనియస్ గా మొదలెట్టారు, అందువల్లనే పోయింది. స్పిల్వే కంప్లీట్ చేసి, కాఫర్ డ్యామ్ పూర్తి చేసి అప్పుడు డయాఫ్రామ్ వాల్ కడితే అప్పుడు నీళ్లు స్పిల్వే దాకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంత వరద వచ్చినా ఈ కట్టలు తగ్గాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం కనీసమైన ఇంజనీరింగ్ జ్ఞానం లేదు మీకు. పోనీ ఇంజనీరింగ్ చెబితే వినే పరిస్థితి కూడా లేదు. అంతా నాకే తెలుసని మంత్రి గారు కోతలు కోసి ఈ రకం తీసుకొచ్చాడు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. నేను చెప్తూ ఉన్నా, అడుగుతా ఉన్నా ఉమామహేశ్వరరావు గారిని, నువ్వు ఈ చెప్పావే నేను చూపించానే, దానికి సమాధానం చెప్పు. చెప్పి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించు. దానికి మాత్రం సమాధానం చెప్పడు. కోతనాడు ఏమని, 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద మాకు అవార్డు వచ్చింది, నేను ఇలా అవార్డు తీసుకొచ్చానని పెద్ద ఫోటో చూపిస్తున్నాడు. ఏం అవార్డు తీసుకొచ్చేమో లేదమ్మా, నాకు అర్థం కాలేదు. మా తాత లీకులు తాగారు, మా మూతులు వాసన చూడమంటే వాసన కొట్టిద్దా? నువ్వు డయాఫ్రామ్ వాళ్ళు నాశనం చేసి అప్పుడు ఏదో మాకు ఇచ్చారు, ఏదో మొత్తం ప్రైజ్ ఇచ్చారని చెప్తే ఎవరు నమ్ముతారని నాకు అర్థం కాలేదు. ప్రైజ్ తెచ్చుకుని తెచ్చుకున్నామేమో. డయాఫ్రామ్ వాళ్ళు పోగొట్టింది నా పాపానికి నువ్వే కదా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, దేవుని ఉమ కానీ మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదు. మరి మాట్లాడితే పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉమా. డయాఫ్రామ్ వాళ్ళు నాశనం చేశారు. అతి కీలకమైనది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న, అతి కీలకమైనటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ఎవరు నష్టం చేశారు? చర్చ జరగాలి అంటున్నా, దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఒకటి, ఇందాక దేవినే ఉమగారు 2018కి పూర్తి చేస్తానని సవాలు చేసినటువంటి దానికి సమాధానం చెప్పాలి. రెండు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టడం చరిత్రాత్మకమైన తప్పిదం కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈ రెండింటికి సమాధానం చెప్పకోకుండా ఏయో సొరకాయలు వస్తే కుదరదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు తెలుసుకుంటారు. ఇక్కడ భారతదేశంలో ఉన్న చట్టాల వల్ల మీరు తప్పుకుపోతున్నారు, కానీ ఇతర దేశాల్లో అయితే మీ ఇద్దరికి ఊరేసేవాళ్ళని కూడా మరొకసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ప్రభుత్వ ప్రమేయం ఉంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వ ప్రమేయమే ఉంటే అన్ని చోట్ల రావాలిగా. ఒక బాప డివిజన్ అన్ని చోట్ల కాంట్రాక్ట్లు పిలిచారుగా. ఓఎన్ఎం వర్క్స్ కింద ఇవాళ మేము అన్ని ప్రాంతాల్లో వర్క్స్ పిలిచారుగా. ఓన్లీ బాపట్లోనే ఎందుకు వచ్చినది? రాష్ట్రంలో ఎక్కడా లేదే, ఓన్లీ 1 డివిజన్లోనే ఇచ్చారే. మేము ఇంకో విషయం నేను చెప్తున్నా, మా ప్రమేయంతోనే ఇస్తే ఒప్పుకుంటాం. దీని తప్పే ఉంది, ఒప్పుకుంటాం, డిఫెండ్ చేసుకుంటాం. దాని తప్పైతే ఒప్పు, తప్పైతే తప్పని చెప్తాం. ఐఎమ్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, దర్ ఇస్ నో రిటన్ ఆర్డర్స్.
యూ హ్యావ్ టు బిలీవ్. చూస్తాం, పరిశీలన చేస్తాం, మాట్లాడతాం, ఆల్రెడీ మాట్లాడాం, వి విల్ దాన్ని పర్స్యూ చేస్తాం, ఏం జరుగుతుందో చూస్తాం. ఆ ఒక చోట ఎందుకు పెట్టారు, అన్ని చోట్ల ఎందుకు పెట్టలేదు, ఓన్లీ 13 కోర్సుకు సంబంధించి ఒక డివిజన్లో ఒక ఈఈ ఇచ్చినటువంటి ప్రకటన అది, అన్ని చోట్ల అలా కాదు, అది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వంలో ఒక ఈ చేసిన ఇట్ ఈస్ రాంగ్, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాట్ ఈస్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ వీ హ్యావ్ టు ఆస్క్. ఇంకా ఏంటండి అర్థం కాల, ఏంటండి ఇంకోసారి చెప్పు. పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్ చేశాడు. ఓహో, చిట్చాట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా? ఏమని, కోనసీమలో అల్లర్లు జరుగుతుంటే అనే మాట పక్కన పెట్టమను. కోనసీమలో అల్లర్లు జరిగాయి, వాటిని కంట్రోల్ చేయబడ్డాయి. అల్లర్లకు కారణం పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది అని నేను అవడం కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నా, ఆయన ఏమన్నాడు అంతకుముందు, కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన వాళ్ళు డిమాండ్ చేశారా లేదా? ఒకటి జనసేన వాళ్ళు డిమాండ్ చేశారు, రెండు తెలుగుదేశం చంద్రబాబు నాయుడే సాక్షాత్తు డిమాండ్ చేశాడు. మీరు పెట్టిన తర్వాత మాట్లాడరే, అల్లర్ని ఖండించరే? నేను అడుగుతా ఉన్నా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు తెలిసి ఉంటే, రాజకీయ నాయకుడే అయి ఉంటే, అంబేద్కర్ జిల్లా పెట్టినందుకు జరిగినటువంటి గొడవలని ఖండించాలి, ఒక దళిత మంత్రి ఇంటిని తగలేయటాన్ని ఖండించాలి, ఒక బీసీ మంత్రి ఒక బీసీ ఎమ్మెల్యే ఇల్లు తగలేయటాన్ని ఖండించాలి, ఈ రెండు ఖండించుకోకుండా మేమే పెట్టుకున్నామని చెప్పాడు ఏం మనిషిని? నాకు అర్థం కాదు, మేము పెట్టుకుంటామా? దీన్ని ఖండించుకోకుండా ఇలాంటి మా బస్సు యాత్ర దేనికండి? బస్సు యాత్రకి దానికి సంబంధం ఏముందండి? కోనసీమలో అల్లర్లు జరిగాయి, ఒక మంత్రి గారి ఇల్లు తగులెడిపోయింది, ఒక ఎమ్మెల్యే గారి ఇల్లు తగులెడిపోయింది, ఇమీడియట్గా కంట్రోల్ చేశారు. రొటీన్ యాక్టివిటీలు జరుగుతాయి, ముందుగా నిర్ణయించబడ్డవి. వెళ్ళి ఎన్టీఆర్ మన ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారిని కోనసీమ తగులెడిపోతుంటే మహానాడు ఎందుకు పెట్టావు అని అడుగుతా అడగమను, అది అడగడా మమ్మల్ని అడుగుతారా ఏంటిది? ఇంకా ఓకే.